ఇది కథానిక తాష్కంఠ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో అందరూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ టేబుల్స్ చుట్టూ సర్దుకుని కూర్చున్నారు చకచకలాడుతూ నాప్కిన్స్ పరుచుకున్నారు ఫోర్క్లు చెంచాలు చేతపట్టుకున్నారు కానీ తెగించి ఏ పదార్థమూ నోట పెట్టలేకపోయారు అంతలోనే సర్గీ వచ్చాడు మురళి సర్గీతో ఇలా అన్నాడు హలో సర్గీ వాట్ ఈస్ దిస్ అంటూ ఒక ప్లేటు వంక చూపించి అడిగాడు అదేదో మన కట్లెట్లా ఉంది అని అన్నాడు మురారి కట్లెట్ కాదు నివ్వొందా కాదు అని మురళి అన్నాడు సగం మాటలు మాత్రమే చెవిని పడిన వంశీ అబ్బే అది బోండా కాదండి ఏదో నాన్ వెజ్ డిష్ అని అన్నాడు అతనికి నెల్లూరు కోమలా విలాస్ బోండాలు గుర్తుకు వచ్చి నోటి నిండా లాలాజలం ఊరింది సర్గీ ప్లేటువంక రెండు నిమిషాలు నిశ్చితంగా చూసి దట్ ఈస్ కావథాంగ్ అన్నాడు ఓహో అంటే మన కోఫ్తా కర్రీ లాంటిది కాపోలు మన దుర్గా కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది అంటూ ఫోర్క్ అందులో గుచ్చాడు మురారి అంతమంది ముఖంలోనూ అర్థం కాలేదన్న భావన గమనించాడు సర్గీ వెంటనే తన నాలుక బయటకు తీసి దాన్ని చూపెడుతూ థాంగ్ థాంగ్ అంటూ వివరించాడు మురారీ చేతిలోని ఫోర్కు ప్లేట్లో జారిపోయింది ఆవు నాలికనుమాట అంటూ వంశీ తెలుగులోకి అనువాదం చేశాడు అతడికి నోట్లో లాలాజలం ఊరడం మానేసి కడుపులో తిప్పడం ఆరంభమైంది అంటూ ముఖంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తా అనే అక్షరం ఒత్తి పలుకుతూ వంక చూశాడు మురళి యాస్ కరెక్ట్ అన్నాడు సర్గీ ఇంకా నయ్యో నోట పెట్టాను కాదు అని అన్నాడు మురారి అప్పుడు రాధా పెడితే ఏమవుతుందేంటి అంటూ నవ్వుతూ చనువుగా అడిగింది మా నానమ్మ నా కోసి ఇస్త్రీ చేయించి ఉండేది అని అన్న మురారి మాటలకు అందరూ హాయిగా నవ్వేశారు కర్రీ అంటూ మురిసిపోయారు కదా తినండి మరి అంటూ మరింత చనువుగా జోక్ చేసింది రాధా సర్గీ వెళ్ళిపోతే మిగిలిన పదార్థాలు కూడా ఏమీ అర్థమయ్యేలా అనిపించలేదు మురళీకి అందుకని మురళి పేరు పేరున అన్ని ప్లేట్లలో పదార్థాలు తెలుసుకున్నాడు బీఫ్ ఇన్ సూప్ బీఫ్ ఆల్కాడ్రా బీఫ్ దోప్యాజా రోల్డ్ బీఫ్ చిల్డ్ మస్టర్డ్ బీఫ్ అంటూ అన్ని పదార్థాల పేర్లు బీఫ్తో మొదలయ్యేవో లేక ముగిసేవో చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించబోయాడు సర్గీ మొత్తానికి అన్ని గొడ్డు మాంసాలే నీరుగారిపోయాడు మురళి ఆ తెల్లని కోరేమిటో అడుగు ములక్కాళ్లకు పిండి పెట్టి వండినట్లుంది అదో పట్టుపడదాం అంటూ మురారి దూరంగా ఉన్న ఒక ప్లేటు వంక చూపించాడు మురళి సర్గీని అడగబోతుంటే అంతలోనే సర్గీ వెజిటేరియన్ అంటూ అదోలా అసహ్యంగా మొహం పెట్టాడు శాకాహారం అనేసరికి అసహ్యంగా మొహం పెడతాడేం వీడి మొహం మండ అంటూ మెల్లగా సనిగాడు మురారి వాడికి కొంచెం తెలుగు తెలుసు అంటూ మోచేత్తో పొడిచాడు మురళి మనం వాడుతున్న మాండలికాలు వీడికి అర్థమై చావ్లే అని మురారి జవాబిచ్చాడు వెజిటేరియన్ అంటే యూ మీన్ ఎనీ వెజిటబుల్ అంటూ వింతగా చూశాడు వంశీ సర్గివంక వెజిటేరియన్ అంటే ఏంటండి మరి వెజిటబుల్ కాకపోతే మీ బాధ ఏమిటి సరిగ్గా చెప్పరాదు అంటూ రాధా ఆట పట్టించింది వంశీని నా బాధ ఏంటో చెప్పమంటావా రాధా నువ్వు పక్కన అలా నవ్వుతూ ఉండడమే పెదాలు గీతల్లా విడిపోయి ఎర్రని ఇగురు తలుక్కుమంటూ మెరిసే ఆ నవ్వు అలా నవ్వడమే మగవాడిని పిచ్చెక్కించేలా చూసే చూపులకే నా బాధంత ఫ్లైట్లో కూర్చుని నువ్వు హిమాలయ అందాలు చూస్తూ ఉంటే అంతకంటే ఉన్నతంగా భాషించే నీ వక్షోజాల సౌందర్యం స్పర్శామాత్రంగా గమనించటమే నా బాధంత వేయి వీణ తీగలు ఒక్కసారి మీటి వదిలినట్లు అలా నవ్వటమే నాకు బాధ కలిగించే విషయం రాదా నా బాధ నీకెలా చెప్పను చెప్పురాదా ఎలా వివరించను అంటూ ఏవేవో మాట్లాడబోయి అంతలోనే తమాయించుకుని అబ్బే అదేం కాదు కూర ఏమిటో తెలుస్తుందని అంటూ తడుముకుంటూ సమాధానం చెప్పాడు వంశీ ఆ కూర ఏదైతేనేం ఐదారు రకాల ఊరగాయలు పట్టుకొచ్చారు కదా అంది మెల్లగా దట్ ఈస్ మష్రూమ్స్ అంటూ చెప్పి కదిలిపోయాడు సరికి మష్రూమ్స్ అంటే అంటే పుట్టగొడుగులు పుట్టగొడుగులు అనగానే మురారి పుట్టగొడుగులు తిండవేంట్రా భగవంతుడా అని నెత్తిమేత చెయ్యి పెట్టుకున్నాడు కమ్యూనిస్టు దేశంలో భగవంతుడి పేరు ఎత్తడం న్యాయం కాదు అంది రాధా అది నిజమే కాని ఈ తిండి తిన్నాక మనల్ని దేవుడే రక్షించాలి అని మురారి అన్నాడు అదిగో మళ్ళీ దేవుడి సంగతి అంటూ నవ్వేసింది రాధ పుట్టగొడుగుల్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయట అని అన్నాడు మురళి వాటిని కలుపుతూ అయితే మాత్రం ఎలా తింటాం అని నసగాడు మురారి మిత్రులారా ఇలాంటి కష్టం వస్తుందని నాకు తెలుసు అందుకే తెచ్చాను ఈ గోంగూర పచ్చడి రుచికోసమేనా మీ చింత గోంగూర పచ్చడి ఉన్నది నా చెంత అంటూ వంశీ రేడియో ప్రకటన మలే మాట్లాడుతూ సీసాను బ్యాగ్ నుండి బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు హుర్రే అంటూ గట్టిగా అరవబోయి తమాయించుకున్నాడు మురారి ఆ సీసాను చూడగానే మురళీకి కూడా ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ బొత్తిగా ఒక్కరోజు పరిచయంతో పచ్చడి వాడటం బాగుండదని ఊరుకున్నాడు వెరీ గుడ్ నాకు గోంగూర పచ్చడి ఇష్టమని మీకెలా తెలుసు అంటూ చొరవగా సీసాను దగ్గరికి తీసుకున్నాడు మోహన్ ఆంధ్రులంటే గోంగూర ప్రియులు కదా ప్రత్యేకంగా తెలియడానికి ఏముంది అన్నాడు వంశీ మోహన్ సీసాలో పావుభాగం వేసుకున్నాడు తర్వాత చొరవగా అందరూ దాన్ని వాడడం ఆరంభించారు గోంగూర పచ్చడి ఇలా చేశారేమిటి ఇదే మా ఇంట్లో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ డాక్టర్ రత్నం గారు ఒక పావు భాగం వాడేసింది మురారి రొట్టెకి వెన్నతో పాటు పల్చగా పచ్చడి రాసుకున్నాడు టేబుల్ మొత్తం తిరిగి వంశీ దగ్గరికి వచ్చేసరికి గోడలకు అంటుకుని మాత్రమే మిగిలి ఉంది ఆ పచ్చడి దాన్ని మొత్తం ఊడ్చి బయటికి లాగాడు తర్వాత మెల్లగా రాధతో వంశీ ఇలా అంటున్నాడు రాధగారు ప్లీజ్ నాకు మీరు ఒక మాట ఇవ్వాలి దానికి రాధ ఏంటో చెప్పండి అని అడిగింది ఖచ్చితంగా నాకు సాయం చేయాలండి అని అడిగాడు వంశీ చెప్పండి ఏం చేయాలో అని అన్నది రాధ నా దగ్గర బోలెడ పచ్చళ్ళు ఊరగాయలు ఉన్న సంగతి ఎవరికీ తెలియజేయనని మాటివ్వండి అన్నాడు విషాదంగా మొహం పెట్టి రాధ చిన్నగా నవ్వేసింది ష్యూర్ అలాగే నాకు మాత్రం వాటా ఇవ్వాలి అలాగైతేనే మరి ఎవరికీ చెప్పను అని అన్నాది అమ్మయ్య థ్యాంక్ యూ అని అన్నాడు వంశీ ఐదు నిమిషాల తర్వాత బ్యారర్ ట్రాలీ తోసుకుంటూ వచ్చి క్యాఫీ క్యాఫీ అంటూ తెల్లని చిక్కని పదార్థం గ్లాసుల్లో టేబుల్ మీద ఉంచి వెళ్లిపోయింది క్యాఫీ అంటే కాఫీకి రష్యన్ రూపాంతరమా అనుమానం వ్యక్తం చేశాడు మురారి కాఫీ తెల్లగా ఉంటుందా నీ తెలివి తెల్లారినట్టే ఉంది అని ఎగతాళి చేశాడు మురళి రష్యాలో కాకులు తెల్లగా ఉంటాయట కాఫీ ఎందుకు ఉండకూడదు అంటూ వాదనకి దిగాడు మురారి మీ అనుమానం చాలా సహజంగా ఉంది అంటూ వత్తాసు పలికాడు మోహన్ ఎందుకని అని అడిగింది రాధ ఎందుకంటే రష్యాలో శ్వేతరాత్రులు కూడా ఉంటాయట అంటే తెల్లని రాత్రులు రాత్రులు తెల్లగా ఉన్నప్పుడు కాఫీ తెల్లగా ఎందుకు ఉండకూడదు అన్నాడు మోహన్ రాత్రులు తెల్లగా ఉంటాయా అదేలా అని రాధ క్యూరియస్గా అతడి వంక చూసింది ఎస్ నేను చెప్పేది రెండు రెళ్ళు నాలుగు అన్నంత పచ్చి నిజం లెనిన్ గార్డ్ నగరవాసులకు శ్వేతరాత్రులు సుపరిచితమే నార్త్ పోలుకు బాగా దగ్గరగా ఉండడం వల్ల సూర్యాస్తమయానికి సూర్యోదయానికి మధ్యకాలం ఆ ప్రాంత వాసులకు చాలా తక్కువ ఉంటుంది ఏ అర్ధరాత్రికో సూర్యాస్తమయం మళ్లీ వెంట వెంటనే సూర్యోదయం అక్కడ కనిపిస్తుంది అంతేకాదు సంవత్సరంలో ఏదో ఒకరోజు రాత్రిపూట అసలు చీకటే కనిపించదట ఆవేళ ఉత్సవం జరుపుకుంటారు సోవియట్ ప్రజలు అని వివరంగా చెప్పాడు మోహన్ ఇంతలో మురళి మీ గుంటూరు గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంది వంశీగారు అంటూ మెచ్చుకున్నాడు గుంటూరు కాదు నెల్లూరు గోంగూర అంటూ రాధ వంశీ వైపు చూసి చిన్నగా నవ్వింది నెల్లూరులో గోంగూర నల్లగా ఉంటుందా అడిగాడు మురారి మీరు మరీ చెప్తారు ఆకుపచ్చగానే ఉంటుంది అని జవాబిచ్చాడు వంశీ మరి పచ్చడి నల్లగా ఉందేంటి అని అడిగాడు మురారి దానికి మురళి నీ అనుమానాలు తీర్చేసరికి ఆయన మతిపోతుందిరా మురారి కాస్త ఆగు నువ్వు అని అనేసరికి అందరూ నవ్వేశారు వంశీ గ్లాస్లో కెఫీ కొద్దిగా రుచి చూసి యురేకా అంటూ అరిచాడు అదేంటి అలా అరిచారు అని అడిగాడు మురారి కనిపెట్టేశానుగా ఈ గ్లాస్లో పదార్థం ఏమిటో అని వంశీ అన్నాడు ఏంటది అని అడిగింది రాధా బ్రహ్మాండమైన పెరుగు కమ్మని పెరుగు దాలిలో కాచి తోడిపెట్టిన పల్లెటూరు పెరుగు కంటే అమోఘమైన పెరుగు మేగడ తీసివేయకుండా చిలికి సర్వ్ చేసిన రుచికరమైన పెరుగు మన బెజవాళ్ళలో కూడా ఇంత మంచి పెరుగు దొరకదు అంటూ వంశీ చేతిలోని గ్లాసుడ్ కెఫీ లాగించేశాడు అది పెరుగుని తెలియగానే ఎవ్వరూ ఆలస్యం చేయలేదు గటగటలాడుతూ దాన్ని త్రాగి ఖాళీ గ్లాసులు టేబుల్పై ఉంచి తృప్తిగా మూతి తుడుచుకున్నారు అంతలోని ట్రాలీ అటు వస్తున్న శబ్దం మళ్లీ వినిపించింది అప్పుడు మురారి మళ్లీ దున్నపోత మాంసమో గేదె మాంసమో తెస్తున్నట్లున్నారు అంటూ గొణిగాడు ట్రాలీ ఆపి చిరునవ్వుతో పెద్ద పెద్ద కప్పులతో ఐస్ క్రీం సర్వ్ చేసి వెళ్ళింది వెయిట్రెస్ మైగా డిజర్ట్ కూడా ఉంది అంటూ వంశీ దాన్ని ఎదురుగా లాక్కున్నాడు వీళ్ళు ఐస్ క్రీం కూడా అన్నంలాగే తింటారు కాబోలు చూడండి ఎంత క్వాంటిటీ ఉందో అని అంది రాధ అందరూ ఐస్ క్రీమ్ తినడం పూర్తయింది ఎంతో రుచిగా శుచిగా ఉంది ఐస్ క్రీమ్ వక్క పొడి లేదా కిళ్ళి ఇస్తారా అని అడిగాడు మురారి మిఠాయి కిళ్ళి కావాలా కిళ్ళి కావాలా ఎత్తి పొడుపుగా అంది రాధ దానికి మురళి మా వాడికి ఏదైనా పర్వాలేదు అని అన్నాడు అసలు రష్యాలో ఒక్కపొడి బీడీలు ఇలాంటివి దొరకవు మనం రష్యన్ ప్రజలకు వాటిని బహుకరిస్తే ఎంతో సంతోషిస్తారు అందుకే పాతిక బీడీ కట్టలు తెచ్చాను నేను అని అన్నాడు వంశీ నవ్వుతూ ఏమైనా మీకు ముందుచూపు ఎక్కువే అని అంది రాధ అవును అందమైన మీలాంటి ఆడవాళ్లు పక్కన ఉంటే ముందుచూపు లేకపోతేలా దెబ్బతింటాం కదా అన్నాడు వంశీ గొణుకుతున్నట్లు అది రాధకు వినిపించింది కానీ వినపడినట్లు మౌనంగా ఉండిపోయింది అంతలోనే లెట్స్ గో అంటూ సర్గీ వచ్చాడు అందరూ లేచి డైనింగ్ హాల్ వదిలి బయటకు లాంజ్లోకి వచ్చారు బయట వాతావరణంలో నీరెండు పరుచుకుని ఉంది వాతావరణం అంతా చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంది వీరి తర్వాత ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పోడ్కాస్ట్ యాప్స్ లో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది ఇది కథానిక